మొదలు పెడదాం. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? గౌతమి కృష్ణ గారు మీరు చెప్పండి, మీరు మాట్లాడడానికి చాలా టైం ఉంది. భద్రం గారితోనా? ఓకే డన్. సో భద్రం గారు చాలా భద్రంగా మాట్లాడతారు కాబట్టి ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. అంటే అందరికి నమస్తే అండి. అందరికి నమస్తే గారు. మీడియా మిత్రులకి సోలో బాయ్ బర్త్డే పార్టీకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీలో చాలా మంది సోలో బాయ్స్ ఉన్నారు, ఫ్యామిలీ బాయ్స్ ఉన్నారు, అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ గురించి చెప్పాలంటే, సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ హౌస్ అనేది చాలా నా హోమ్ బ్యానర్ లాంటిది, తప్పకుండా అనుకుంటున్నా నాది అన్నానండి. ఎందుకంటే మేము దీంట్లో ఒక ఫస్ట్ మూవీ చేసాం, బట్టల రామస్వామి బయోపిక్ అని. కరోనా టైంలో అది ఫుల్ ఎంటర్టైనర్, చాలా చాలా మంచి పేరు వచ్చింది. దాంట్లో డైరెక్టర్గా రామనారాయణ గారు, హీరోగా అల్తాఫ్ హసన్ గారు, ఇలాగా చాలా మందిని పరిచయం చేసిన సినిమా బట్టల రామస్వామి బయోపిక్. ఆ సెట్ లోకి వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి, అందంగా ఉన్నాడు ఒక అబ్బాయి, ఆ అబ్బాయి గుళ్ళో నుంచి బయటకు వచ్చి ప్రసాదం ఇస్తున్నాడు. ఆ అబ్బాయి చూసి చాలా బాగున్నాడు. ఆ అబ్బాయి ఎవరు అనుకున్నాం, కడ్జెస్ చేసింది ఆ అబ్బాయి ఎవరో కాదు, ప్రొడ్యూసర్ సతీష్ అన్న అని అందరూ అడగడమే, ఎవరంటే ఆ హీరో అని. అలాగే ఉంటారు, ఇప్పుడు కూడా అలాగే ఉంటారు ఆయన. సో అన్న, మీరు ఆ సెట్ లో ఎప్పుడు కూడా దైవ స్మరణ, ఎప్పుడు ఆయన వెంకటస్వామి భక్తులు, ఈరోజు కూడా శనివారం అదే గెటప్ లో వచ్చారు. సో ఆయన మంచితనమే బట్టల రామస్వామి బయోపిక్ సూపర్ టూపర్ హిట్ అయింది. అలాగే రెండవ ప్రయత్నంగా వస్తున్న ఈ సోలో బాయ్ కూడా అంతే ప్రసిద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో చాలా ప్రొడక్షన్స్ అవసరం ఉంటాయి, కానీ నేను చాలా గట్టిగా చెప్తున్నా, ఈ సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ హౌస్ అతి త్వరలో 100 crore మార్క్ కొడతాను. ఎందుకంటే అది ఆ తిరుపతి ఆ వెంకటస్వామి ఆశీస్సులు చెప్తున్నా, ఇది 100% జరుగుతుంది. దీంట్లో సోలో బాయ్, మన అందరూ సోలో బాయ్ అవునండి కదా, అవునా కదా, ఎవరు అవునని చెప్పరండి. మన సోల్ మేట్ దూరికే వరకు మన అందరూ సోలో బాయ్స్. ఎవరు అవునని చెప్పరు, అక్కడ అందరూ ఒకటో రెండో మూడే సోలో ఉంటాయి. ఇక్కడ ఇందాక మనం ఏది చూసాం, హీరో మన హీరో మా డాక్టర్ గౌతమ్ కృష్ణ చాలా చాలా అద్భుతంగా ఉన్నారు. భయ్యా మీరు స్వీట్ మనకేమంటే చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ అనుకున్నాం, కానీ ఏది చూసిన తర్వాత కాదు, ఇంకొకటి ఉందనిపించింది. త్వరలోనే ఆ యాంగిల్ కూడా అన్న మీరే ఆవిష్కరించాలి, తలాజ్ మూవీ అంటున్నారు, దాంట్లో ఇంకొక డిఫరెంట్ గా చూపించాలని. తెలుగు ఇండస్ట్రీకి ఒక గొప్ప ఒక మంచి హీరో రాబోతున్నాడని చెప్పలేదు, ఎటువంటి సందేహం లేదు. విచ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, విచ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమాకి ఇందాక ఎలాగైతే మా బట్టల రామస్వామి బయోపిక్ లో ఒక డైరెక్టర్ గారు కానీ మొత్తం అందరినీ ఎలాగైతే మనం లాంచ్ చేశారో కొత్తగా కొత్త వాళ్ళందరినీ, ఈ సినిమాలో కూడా నవీన్ గారు చెప్పి డైరెక్టర్ నవీన్ గారు చాలా చాలా, ఆయన చూడగానే ఆయన హాస్పిటాలిటీ చాలా చాలా బాగుంటుంది. ప్రతిసారి మన టీం చెప్పేటప్పుడు ఆయన చెప్పే విధానం నాకు చాలా చాలా ఇష్టం డైరెక్టర్ గారు. సో విచ్ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే మా డిఓపి త్రిలోక్ గారు, సో చూడటానికి చాలా చాలా చిన్నపిల్లల కనిపించవచ్చు కానీ వీళ్ళు అద్భుతం, వండర్ఫుల్ టెక్నీషియన్స్ అంటే చెప్తున్నాం తమ్ముడు. సో అలాగే మా టీం దగ్గరకు వస్తే అమ్మ అన్నానికి మనసు ఒప్పట్లే, కానీ అమ్మ తిరుమలలో. సో అనిత గారు, అలాగే మా డార్లింగ్ మా సూర్య, మా రాజమండ్రి మిత్రం ఉంటాయి రాజమండ్రి. సో ఇలా అందరినీ కలిపి ఇలా తీసుకొచ్చినందుకు మా ప్రొడ్యూసర్ సతీష్ అన్నకి, అలాగే టీం మొత్తం అందరికి కూడా విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. వన్స్ అగైన్ సోలో బాయ్కి హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఇలాంటి పుట్టినరోజు మనం పుట్టినప్పుడు ఓన్లీ మనకి మన అమ్మ నాన్నలకు మాత్రమే మన స్పెషల్, మనం పుట్టినప్పుడు వాళ్ళే స్పెషల్. కానీ ఫ్యూచర్ లో మన బర్త్డే ప్రజలు జరుపుకునేంత గొప్ప స్టార్ కావాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా. విచ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, విచ్ ఆల్ ది వెరీ బెస్ట్. హ్యాపీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్.